కేటీఆర్ గారు టిఆర్ఎస్ నాయకులు చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది అవినీతి గురించి మాట్లాడుతుంది గత 8 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఈ టిఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు ఏ విధంగా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్న సంగతి చాలా సందర్భాల్లో నేను చెప్పినా అందులో సోదరులారా ఈ రోజు మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రైవేట్ భూములని వాళ్ళ కుటుంబం దోచుకునే ప్రయత్నం చేస్తుంది అంటే ఆ భూమిని లాక్కునే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం ఇది ఒక పెద్ద స్కామ్ భారతదేశ చరిత్రలో ఏ బాబు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగలేదు దాదాపు 24 ఎకరాల 24 లక్షల ఎకరాల భూమిని డిస్ప్యూట్ లో పెట్టిండు ధరణి పోర్టల్ ద్వారా పట్టా పాస్ పుస్తకాలు రాకుండా రిలీజ్ చేయరు ప్రోబిటర్ లిస్ట్ లో పెట్టిండు అతి కష్టం మీద ఇప్పటివరకు 6 లక్షల ఎకరాలు రిలీజ్ చేసిండు అది డబ్బులు తీసుకొని అధికారుల ద్వారా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎకరానికి ఇంత అని మాట్లాడుకొని ప్రోబిటర్ లిస్ట్ లోకి 6 లక్షల ఎకరాలు తీసేసిండు ఇక బ్యాలెన్స్ 18 లక్షల ఎకరాలు మొత్తం హైదరాబాద్ చుట్టుతో పాటు వివిధ ప్రాంతాల్లో విలువైన భూమి ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుండ్రు దాని విలువ అది దాదాపు 18 లక్షల కోట్లు తెలంగాణ సమాజం మొత్తం దీని గురించి తెలుసుకోవాలి ఆల్రెడీ మీరందరికీ ధరణి పోర్టల్ ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నారో ప్రజానికానికి మొత్తం తెలుసు తెలంగాణ సమాజం మొత్తం ఈ ధరణి ఎవరి కోసం తీసుకొచ్చారు అనేది మీకు అందరికి అర్థమైంది ఇప్పటికీ కానీ ఎవరు ఏం చేస్తలేరు ఏమని నిస్సహాయ స్థితిలో ఉన్నారు 18 లక్షల కోట్లు అంటే అది ఎంత పెద్ద స్కామో మీరు ఒకసారి అర్థం చేసుకోండి కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలని కాజేయాలని కుట్ర చేసి ధరణి తీసుకొచ్చింది ఈ విషయం 100కి 100% నిజం అసలు ధరణి పోర్టల్ తీసుకొచ్చిందే కేసీఆర్ కేటీఆర్ ఒక పథకం ప్రకారం సామాన్యుల నుండి భూమి గుంజుకోవాలని ఈ కుట్ర చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చారు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల గురించి మీకు తెలుసు ఎంత విలువైనదో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూముల్ని అన్నిటినీ కేసీఆర్ కుటుంబానికి అది గవర్నమెంట్ ప్రాపర్టీస్ కావచ్చు ప్రజల సొమ్ము కావచ్చు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి భూములన్నీ ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది ధరణి పోర్టల్ కూడా ఏ సంస్థకి ఇచ్చినంటే ధరణి పోర్టల్ నిర్వహించేది ఐఎల్ఎఫ్ఎస్ అనేది ప్రైవేట్ సంస్థ దాని ద్వారానే ఆ పోర్టల్ కూడా ధరణి పోర్టల్ నిర్వహిస్తారు అది ఇంకో పెద్ద స్కామ్ వాళ్ళ చెప్పు చేతుల్లో పోర్టల్ ఉన్నది వాళ్ళు అనుకున్న వాళ్లకు ఐఎల్ఎఫ్ సంస్థకి ఇచ్చి ఆ ధరణి పోర్టల్ నిర్వహించుకుంటా మొత్తం భూములన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ఇది దేశంలోనే పెద్ద స్కామ్ 18 లక్షల కోట్లు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ భారతదేశంలో ఇంతవరకు జరగలేదు సామాన్య మనిషికి గ్రామాల్లో ఉన్న
తెలంగాణ ప్రజానికానికి అర్థం కాకుండా పెద్ద ఎత్తున కుంభకోణం చేసి దోపిడీ చేసే ప్రయత్నం ధరణి పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. 18 లక్షల ఎకరాలు ఏదైతే మీరు ప్రైవేట్ భూములు ప్రోబిటల్ లిస్టులో పెట్టి ఆ భూములు కాజేయాలని చూస్తున్నారు. ఎందుకంటే స్వయంగా కేసీఆర్ చెప్పిండు 2007లో నాకు నా కొడుకు గారికి 60 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి 2013లో కేసీఆర్ కేటీఆర్ మీద కలిసి 60 ఎకరాలు. ఈరోజు ఆమె ఫామ్ హౌస్ల దగ్గర ఉన్న 600 ఎకరాలు ధరణి పోర్టల్లో లేదు. అది ఎవరి పేరు మీద తెలియదు, బినామీ పేరు మీద ఉంది. అది కాక ఈ 18 లక్షల ఎకరాలు ఒక కుట్రపూరితంగా అంటే ఎంత భూదాహం అంటే భూరాక్షసుడా ఏమనాలో అర్థమైతలేదు. దీన్ని ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి తెలంగాణ ప్రజల తరపున ఈ భూ స్కామ్ మీద పూర్తి ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చి లక్షల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మీద సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా గవర్నర్కు వినతి పత్రం ఇస్తాం. ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అందరికీ వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలకు, అధికారులకు, ప్రభుత్వంలోని పెద్దలందరికీ కూడా మేము ఈ ధరణి పోర్టల్ మీద జరిగే అవినీతి మీద, కుంభకోణం మీద వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వీళ్ళ భర్తం పడతారు. ఎందుకంటే ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 18 లక్షల కోట్ల స్కామ్, 18 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఒక సామాన్య పేద మధ్యతరగతి విలువైన హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములతో పాటు మొత్తం లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. కుట్రపూరితంగా ఈ భూమిని కొట్టారని కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ దీని వెనక మొత్తం వ్యూహం రూపొందించిండు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలను సరిదిద్దకపోతే, శ్వేతపత్రం విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన తెలపాలి. రైతులు, భూములు కోల్పోయిన వ్యక్తులందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. ఈ కేసీఆర్ కుటుంబ దోపిడిని ఆపాలంటే మనం నడుం బిగించాలని చెప్పి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా చెప్తున్నాం.